ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రతిరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారని, దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహిస్తున్నారని, సత్యవాక్యమును మీరు శ్రద్ధగా ఆలకించి వాక్యంతో నింపబడాలని, సత్యం తెలుసుకోవాలని, సత్య మార్గంలో నిలవాలని మా యొక్క అభిలాష, నా యొక్క ప్రార్థన అయి ఉన్నది. నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం ఆసక్తి గురించి, జ్ఞానం చేశాం. ఆసక్తి, జ్ఞానానుసారమైన ఆసక్తి, రెండు విషయాలను మనం ధ్యానం చేసి ఉన్నాం. రోమాపత్రిక 10:1-2 పౌలు గారు ఇశ్రాయేలీయులను ఉద్దేశించి రాసినటువంటి మాటలు ఏమనంటే, మీకు దేవుడంటే ఆసక్తి ఉంది కానీ మీకున్న ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అనేటువంటి మాట మనం నిన్నటి దినాన ధ్యానం చేశాం. మరి ఈరోజు ఆసక్తి కలిగిన వారు, జ్ఞానానుసారమైన ఆసక్తి కలిగిన వారు రెండు గ్రూప్స్గా విభజించి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వారు, ఆసక్తి కలిగిన వారు, జ్ఞానానుసారమైన ఆసక్తి కలిగిన వారు రెండు గ్రూపులుగా విభజించి వారి గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. అంతకంటే ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, జీవం కలిగిన మా ప్రభువ, మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మరి ఈ సమయంలో మరొకసారి నీ పాద సన్నిధికి వస్తున్నాం. వాక్యమైన దేవుడవు ప్రభువ, మీకు వందనాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, సర్వసత్యంలోకి నడిపించండి. నీ వాక్యము శక్తి గలది, నీ వాక్యము బలమైనది, నీ వాక్యము జుంటి తేనె ధారల కన్నా అయా తీయనైనది నీ వాక్యం ప్రభువ, నీకు స్తోత్రం. బాధలలో నెమ్మదినిచ్చేది నీ వాక్యం, సర్వసత్యంలోకి నడిపించేది నీ వాక్యం. అలాంటి వాక్కుల చేత మమ్మల్ని నింపమని తండ్రి, ప్రస్తుత దినాలలో ప్రభు సత్యవాక్యము లేక తండ్రి ఎండిన భూమి వలె ఉన్నటువంటి మా హృదయాలను నీ వాక్యమనే జల్లుల చేత తడిపి నింపమని ప్రార్థన చేస్తున్నాను. చూస్తున్నటువంటి వారిలో, వింటున్నటువంటి వారిలో ప్రతి ఒక్కరిని దర్శించండి తండ్రి. బలహీనులను బలపరచండి ప్రభు. నీ వాక్యము తండ్రి వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగారు తండ్రి. నీ వాక్యం బాధలలో నెమ్మదినిచ్చేది నీ వాక్యం. వాక్కుల చేత ప్రతి ఒక్కరిని తాకండి. వారికి ఉన్న బాధలలో, వారికి ఉన్న ఇబ్బందులలో, వారికి ఉన్న సమస్యలలో, ప్రతి బలహీనతలోంచి వారిని విడిపించమని, సత్యంలోనికి నడిపించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి గత నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం ఆసక్తి కలిగినటువంటి వారు, జ్ఞానంతో కూడిన ఆసక్తి కలిగినటువంటి వారు రెండు విషయాలు. సో బైబిల్ గ్రంథంలో మొట్టమొదట ఆది కాండంలో నుంచి ఒక ఇద్దరు వ్యక్తులను చూద్దాం. ఆది కాండంలో మరి 25:22 చూస్తే కనుక అక్కడ మనందరికీ తెలుసు యాకోబు, ఏషావు, యాకోబులు గురించి మనకు అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తులు వారు. క్రైస్తవ బిడ్డలందరికీ కూడా సుపరిచితమైనటువంటి బిడ్డలే. అక్కడ యాకోబు, ఏషావు. సో యాకోబు గారు జ్యేష్ఠత్వం కొరకు ప్రాకులాడుతున్నాడు. ఎప్పటి నుంచి అంటే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి జ్యేష్ఠత్వాన్ని పొందుకోవాలని ప్రయాసపడుతున్నాడు. సో ఏషావు, యాకోబు ఇద్దరు మరి తల్లి గర్భంలోనే వాళ్ళు పెనుగులాడినట్టుగా, నేను ముందు పుట్టాలంటే నేను ముందు పుట్టాలని వారు ఆ పిండమై ఉండగానే జ్యేష్ఠత్వం కొరకు వారు ప్రయాసపడినట్టుగా బైబిల్ గ్రంథం చెప్తోంది. సో మొట్టమొదట సరే ఏది ఏమైనప్పటికీ ఏషావు గారు భూమి మీద కాలుమోపాడు, భూమి మీద పడ్డాడు. సో జ్యేష్ఠుడిగా పుట్టాడు. సో జ్యేష్ఠత్వ హక్కును ఏషావు కలిగి ఉన్నాడు. కానీ యాకోబులో ఆ ఇంటెన్షన్ ఉంది లోపల. ఏమని, ఏనాటికైనా ఆ జ్యేష్ఠత్వపు హక్కును నేను పొందాలి. ఇక్కడ ఆసక్తి, జ్ఞానానుసారమైన ఆసక్తి, ఈ విషయాలు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నా. సో ఇక్కడ ఏషావు ఆసక్తి కలిగిన వాడు, యాకోబు మాత్రం జ్ఞానానుసారమైన ఆసక్తి కలిగి ఉన్నవాడుగా మనకు కనబడుతున్నాడు. ఎందుకంటే
ఈ జ్యేష్ఠత్వం అనేది చాలా శ్రేష్టమైనది. ఈ జ్యేష్ఠత్వపు హక్కు ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవునిలో ఆత్మీయంగా ఆత్మీయ స్థితిలో దేవునిలో వారు ఎదుగుతారు. లేదా నా వంశంలో నుంచే మెస్సయ వస్తాడు, విమోచకుడు వస్తాడు, కాబట్టి నేను ఆ వంశంలో నేను జ్యేష్ఠుడిగా ఉంటే జ్యేష్ఠత్వాన్ని దేవుడు కోరుకుంటాడు కనుక నా వంశంలో నుండి మెస్సయ వస్తాడు, విమోచకుడు వస్తాడని ఆ రోజులలో ఎదురు చూసే రోజులు అవి. మెస్సయ కొరకు ఎదురు చూసే రోజులే, విమోచకుని కొరకు కనిపెట్టే రోజులే. ఆ సందర్భంలో మరి యాకోబు జ్యేష్ఠత్వ హక్కు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. చూడండి అక్కడ 25వ అధ్యాయం 22వ వచనంలో ఆమె గర్భంలో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడ్రి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకొని ఈ విషయమే యెహోవా అని అడగగా, అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా, రెండు జనములు నీ గర్భంలో కలవు, రెండు జనపదములు నీ గర్భంలో నుండి ప్రత్యేకంగా వచ్చుచు, ఒక జనపదము కంటే ఒక జనపదం బలిష్టమే ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని చాలా దేవుడు చెప్పాడు. సో ఇక్కడ ఏం జరిగిందంటే మొత్తానికి ఇద్దరు ఆ భూమి మీదకి వచ్చారు, పుట్టారు. జ్యేష్ఠత్వపు హక్కును మొదట ఏషావు కలిగి ఉన్నాడు, ఎందుకంటే మొదట ఆయన పుట్టాడు కాబట్టి. అయితే ఈ చిన్నప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడు, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి యాకోబు ఎదురు చూస్తున్నాడు జ్ఞానానుసారమైన ఆసక్తి కలిగిన వాడుగా. ఈయన మరి ఎప్పుడు టైం దొరుకుతుందా అని చెప్పి ఎదురు చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 25వ అధ్యాయం 30వ వచనంలో నేను అలసి ఉన్నాను, ఆ ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగాను, అందుచేత అతనికి ఏదోమో అని పేరు పెట్టాడను. అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వపు నేడు నాకు ఇమ్మని అడగగా ఏషావు అన్నాడు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు అనను. అనగా ఈజీగా జ్యేష్ఠత్వాన్ని హక్కును అమ్మేసుకున్నాడు. ఎందుకు? ఏషావుకు కేవలం ఆసక్తి మాత్రమే ఉంది, యాకోబుకైతే జ్ఞానంతో కూడిన ఆసక్తి ఉంది. అనగా దేవుని ఎడల ఆధ్యాత్మికంగా దేవుని యొక్క ప్రణాళికలను, మరి తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే దేవుని యొక్క ప్రణాళికలో నేను ఉండాలి, జ్యేష్ఠుడిగా నేను ఉండాలి. ఈరోజు ఆ జ్యేష్ఠత్వానికి మరి ఈ రోజులలో మనం చెప్పుకోవాలంటే జ్యేష్ఠత్వానికి మాదిరి లేదా జ్యేష్ఠత్వానికి బదులుగా ఏమున్నది, సాదృశ్యంగా ఏం కనబడుతుందంటే రక్షణ, ప్రభు ఇచ్చినటువంటి రక్షణ. రక్షణ అనేది కూడా జ్యేష్ఠత్వానికి సాదృశ్యంగా కనబడుతోంది. సో మనకిచ్చిన రక్షణ కూడా, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినట్లయితే ఎలాగూ తప్పించుకుంటాం అని మరి మనం వాక్యం ద్వారా ఆ ప్రశ్న వేయబడుతోంది. ఇంత గొప్ప రక్షణను మనం కూడా నిర్లక్ష్యం చేస్తే, అక్కడ ఏషావు తన జ్యేష్ఠత్వాన్ని ఈజీగా చిక్కుడుగాయల వంటకాని కోసం అమ్మేసుకున్నాడు జ్యేష్ఠత్వపు హక్కును. ఏషావు లాంటి వారు మనలో ఎవరైనా ఉన్నారా? అనగా ఓన్లీ ఆసక్తి మాత్రమే ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఈజీగా పడిపోయే ఛాయిస్ ఉంది, కేవలం ఆసక్తి మాత్రమే ఉంటే. దేవుడంటే ఆసక్తి ఉంది, దేవుడంటే భక్తి ఉంది, దేవుడంటే ప్రేమ ఉంది, దేవుడంటే ఇష్టం ఉంది, అంతే. కానీ దేవుని గురించిన జ్ఞానం, ఆసక్తితో కూడిన జ్ఞానం లేకపోతే మనం ఈజీగా మన రక్షణను, దేవుడిచ్చిన రక్షణ, దేవుడిచ్చిన పాప క్షమాపణ, దాన్ని కూడా మనం ఈజీగా పోగొట్టుకునే అవకాశాలు ఉంటాయి ఏషావులాగా. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనంలో 17వ వచనంలో అంటాడు, మరి ఒక పూట కూటి కొరకు మరి ఆ యొక్క జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన భ్రష్టుడైన వారు ఎవరైనా మీలో ఉన్నారా, జాగ్రత్తగా చూసుకోండి. మనం కూడా మన రక్షణను దేవుడిచ్చిన రక్షణ, దేవుడిచ్చిన పాప క్షమాపణను మనం కూడా కొన్ని సందర్భాల్లో మరి వదిలేసినట్టుగా, కొన్ని సందర్భాల్లో ఆ రక్షణలో మనం కొనసాగకుండా, అనగా ఆసక్తి కేవలం ఆసక్తి మాత్రమే ఉంటుంది, వెళ్తున్నామంటే వెళ్తున్నాం చర్చికి, జ్ఞానానుసారమైన ఆసక్తి ఉండదు, రక్షణ గురించిన ఆసక్తి ఉండదు. సో ఇక్కడ అదే రోమా 10:1-2 అంటాడు పౌలు గారు, మీకు ఆసక్తి ఉందని నాకు తెలుసు కానీ మీకున్న ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అని అంటున్నాడు. అదే రీతిగా
మరి మరొక వ్యక్తిని కనుక మరొక వ్యక్తులను ఇద్దరిని చూస్తే, ఇక్కడ కూడా ఇద్దరు చూసాం ఏషావును యాకోబును. మరొక మరి సందర్భంలో లూకా సువార్త 10వ అధ్యాయంలో 38-42లో అక్కడ మరియా మార్తా అనేటువంటి ఇద్దరు అక్క చెల్లెలు, ఇక్కడ అన్నదమ్ములను చూసాం, కొత్త నిబంధనలో అక్క చెల్లెలు. ఆసక్తి ఉంది, ఏసయ్యను కలవాలనే ఆసక్తి ఉంది, ఏసయ్యను ఆహ్వానించాలనే ఆసక్తి ఉంది, ఏసయ్య మా ఇంట్లోనికి రావాలనే ఆశ ఉంది. పిలిచింది ఎవరు అని అంటే మార్తే పిలిచింది. ఆమెకు బాగా ఆసక్తి ఉంది, పాపం చాలా ఇష్టం ఉంది దేవుడు అంటే. మార్తే లోనికి ఆహ్వానించింది ఆయనను, ఏసయ్యలో ఇంటిలోనికి ఆహ్వానించింది మార్తమ్మ. తర్వాత వారి సహోదరి మరియమ్మ ఏం చేసింది, ఆహ్వానించిందేమో మార్త, కానీ ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ విన్నది మాత్రం మరియమ్మ. సో ఇద్దరికీ ఆసక్తి ఉంది, ఇద్దరిలో మార్తకేమో ఆసక్తి ఉంది, మరియకేమో జ్ఞానానుసారమైన ఆసక్తి ఉంది. చూడండి, మొట్టమొదటి రక్షణ గూర్చిన జ్ఞానానుసారమైన ఆసక్తి ఉండాలి, రెండవది ఆయన బోధ వినేటువంటి జ్ఞానంతో కూడిన ఆసక్తి ఉండాలి. అందరికీ ఆసక్తి ఉంది, అందరికీ దేవుడు అంటే ఇష్టం ఉంది, భయం ఉంది, భక్తి ఉంది, వినయం ఉంది, విధేయత ఉంది, కానీ వెళ్తున్నారంటే వెళ్తున్నారు, వస్తున్నారంటే వస్తున్నారు అన్నట్టుగానే ఉన్నారు. ఇక్కడ మార్త కూడా ఆసక్తి ఉంది, ఆయన ఆహ్వానించింది ఇంట్లోనికి, కానీ మరియమ్మ ఏం చేసిందంటే ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పిన మాటలు వింటా ఉన్నది. అయితే ఏసయ్య అన్నాడు, మార్త నువ్వు విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుతున్నావు, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడు. ఆసక్తి ఉంది, ఏసయ్యను ఆహ్వానించింది, కానీ ఏసయ్యను పక్కన కూర్చునేబెట్టి ఆమె పనుల్లో బిజీలో పడిపోయింది. ఈరోజు కూడా ఈ రోజులలో మనందరికీ ఆసక్తి ఉంది, ఏసయ్య అంటే అందరికీ ఇష్టమే, ఏసయ్య అంటే అందరికీ ప్రేమే, భయమే, భక్తే, వినయం, విధేయత అన్నీ ఉన్నాయి, కానీ ఏం చేస్తున్నామంటే జ్ఞానానుసారమైన ఆసక్తి లేదు, కేవలం ఆసక్తి మాత్రమే ఉంది. అర్థమవుతుంది అనుకుంటున్నా పాయింట్? ఆసక్తి ఉంటే సరిపోదు, జ్ఞానానుసారమైన ఆసక్తి కావాలి. జ్ఞానానుసారమైన ఆసక్తి ఏంటంటే మొట్టమొదటి నీ సొంత రక్షణను కొనసాగించాలి యాకోబులాగా, రెండవది మరియమ్మలాగా ఆయన పాదాల దగ్గర కూర్చొని బోధ విని ఆయన మాటలకు లోబడి ఆయన చిత్తాన్ని చేసేవారుగా ఉండాలి. అందుకే అన్నాడు ఏసయ్య, మార్తను గురించి అన్నాడు, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు, నువ్వు తొందరపడుతున్నావు అన్నాడు. అదే మరియమ్మ గురించి ఏం సాక్ష్యం చెప్తున్నాడు ఏసయ్య అంటే, మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, ద బెస్ట్, షీ చూజన్ ద బెస్ట్ వే, ఆమె ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదు. జ్ఞానానుసారమైన ఆసక్తి కలిగిన వారు ఉత్తమమైన దాన్ని, ఉత్తమమైన భక్తి చేస్తారు, ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంటారు. ఏంటి ఉత్తమమైనదంటే ఏసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినడం జ్ఞానానుసారమైన ఆసక్తికి సాదృశ్యంగా ఉంది. మరి మనం ఎలా ఉన్నాం, మన సొంత రక్షణను కొనసాగిస్తున్నామా, రెండవది ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటున్నామా, ఆయన చిత్తాన్ని చేయగలుగుతున్నామా, ఇంకా మూడవ విషయానికి వస్తే ప్రార్థన ఆసక్తి. మరి ప్రార్థన ఆసక్తి గురించి రాయబడింది లూకు మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనంలో, ఇద్దరు మనుషులు, ఇక్కడ కూడా ఇద్దరు అని రాయబడింది, ఇద్దరు మనుషులు ప్రార్థన చేయడానికి దేవాలయంలోనికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అందులో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి, మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగం. సో ఇద్దరు మరి ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. అయితే పరిసయుడు ప్రార్థన చేస్తున్నాడు, ఏమని, దేవా నేను చోరులనైనను, అన్యాయస్తులైనను, వ్యభిచారులైనను, ఇతర మనుషుల వల్లనైను, లాస్ట్కి సుంకరి వల్ల కూడా నేను లేనందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను అన్నాడు. ఏమన్నాడు సుంకరి పరిసయుడు, దేవా నేను దొంగలాగా కాకుండా, నేను అన్యాయస్తుడిని కాకుండా, నేను వ్యభిచారిని కాకుండా, నేను ఇతరుల వలె ఎవరి వలెనూ కాకుండా, లాస్ట్కు నా పక్క ఉన్న ఈ సుంకరి వలె కూడా కాదు, నేను చాలా మంచివాడిని, నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నా, నేను కానుకలు ఇస్తున్నా అని తన సొంత గొప్పల గురించి చెప్పుకుంటున్నాడు. డంబాచారం ఇది, దీని ఏమంటారంటే డాంబికమైనటువంటిది, డంబాచారం అనగా పైకి భక్తి, పైకి నటన. ఈ ఇద్దరిలో ఈ పరిసయుడు చెప్తున్నాడు, నేను చోరులనైనను, అన్యాయస్తులైనను, వ్యభిచారనైనను, ఇతర మనుషుల వల్లనను, లాస్ట్కి సుంకరు వల్లనే కూడా నేను కాదు, నేను చాలా మంచివాడిని, ఐఎమ్ క్లీన్,
మిస్టర్ పర్ఫెక్ట్ అని చెప్పుకుంటున్నాడు. కానీ చూడండి, జ్ఞాన ఈయనక ఇద్దరికి, ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారంటే ఇద్దరు, ఇద్దరికి ఆసక్తి ఉంది అని అర్థం. ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు, దేవాలయానికి వెళ్తున్నారు అనేది దాని అర్థం ఏంటి? వారికి ఆసక్తి ఉండే వెళ్తున్నారు, దేవుడు అంటే ఇష్టం ఉండే వెళ్తున్నారు, దేవుడు అంటే భక్తి ఉంది కాబట్టి దేవాలయంలోనికి వెళ్ళారు. సో ఇద్దరు ప్రార్థన చేసిండ్రు, కానీ దేవుడు ఒక్కరి ప్రార్థనే విన్నాడు. ఆ సుంకరి ప్రార్థన ఏమంటాడంటే, అయితే సుంకరి దూరంగా నిలబడి ఆకాశం వైపు కనులెత్తుటకు ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించుము అన్నాడు. చూడండి, ఆయన ప్రార్థనకి ఈయన ప్రార్థనకి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇద్దరికి ఆసక్తి ఉంది, కానీ జ్ఞానంతో కూడిన ఆసక్తి ఏంటంటే నీవు పాపివని మనల్ని మనం గుర్తించి, దేవా నేను పాపిని నన్ను కరుణించు, నీవు తప్ప నన్ను నా పాపంలోంచి విడిపించేవాడు ఎవరూ లేరు, దేవా నేను పాపిని నన్ను కరుణించు అని చెప్పి ఆకాశం వైపు కనులెత్తడానికి ధైర్యం చాలకుండా రొమ్ము కొట్టుకొంచు దూరం నిలబడి, చూడండి ఎంత హంబుల్, ఎంత తగ్గింపు, ఎంత తనను తాను తగ్గించుకొని తన పాపస్థితిని, తన నిజస్థితిని గుర్తించుకొని జ్ఞానంతో కూడిన ఆసక్తి. నా దేవుడు రక్షకుడు, నా దేవుడు నన్ను పాపంలోంచి విడిపించేవాడు, నా యేసయ్య నన్ను పరలోక రాజ్యం చేర్చేవాడు. ఒక జ్ఞానంతో కూడినటువంటి ఆసక్తి ఆయనలో కనబడుతోంది. ఇద్దరు దేవాలయంలోకి వెళ్ళారు, ఇద్దరు యేసయ్యను ఆహ్వానించారు, ఇద్దరు జ్యేష్ఠత్వ కొరకు పోరాడారు. చూడండి, ఒకరికి జ్ఞానంతో కూడిన ఆసక్తి ఉంది, ఇద్దరు అన్నదమ్ములు యాకోబు ఏషావు, యాకోబుకేమో జ్ఞానంతో కూడిన ఆసక్తి ఉంది, మరియమ్మకు జ్ఞానంతో కూడిన ఆసక్తి ఉంది, కాబట్టి బోధ విన్నది ఆయన పాదాల దగ్గర కూర్చొని. ఇద్దరు దేవాలయంలోకి ప్రార్థన చేయడానికి వెళ్ళారు, కానీ ఒక్కరే దేవునికి ఇష్టమైన ప్రార్థన చేస్తారు. దేవా నేను పాపిని అని చేసే ప్రార్థన దేవుణ్ణి కదిలిస్తుందండి, దేవుణ్ణి కరిగిస్తుంది, దేవుణ్ణి కదిలిస్తుంది. నేను పాపిని ప్రభు అని ఒప్పుకునే ప్రార్థన, నేను పాపిని దేవా అని చెప్పుకునే ప్రార్థన, దేవుడు మెచ్చే ప్రార్థన, దేవుడు ఇష్టపడే ప్రార్థన. దేవుడు పాపులను రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు, నశించిన దాన్ని వెతకి రక్షించడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. మరి మన ఆసక్తి ఎలా ఉంది? మనం దేని గురించి ప్రార్థిస్తున్నాం? డంబాచారంగా, చూడండి ఇక్కడ మరి పరిసయ్యుడు అయితే ఏమంటున్నాడు, డంబాచారంగా ప్రార్థన చేస్తున్నాడు, నేను అలా కాదు, నేను ఇలా కాదు, నేను వాని వాళ్ళే కాదు, నేను వీని వాళ్ళే కాదు, లాస్ట్కి పరిసయ్యుడి లాగా నేను కాదు, నేను చాలా గొప్ప, నేను చాలా క్లీన్, ఐఎమ్ పర్ఫెక్ట్ అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. కానీ సుంకరి దూరంగా నిలబడి జ్ఞానంతో కూడిన ఆసక్తి, జ్ఞానంతో కూడిన ప్రార్థన ఆయన చేస్తున్నాడు. ఇద్దరికి ఆసక్తి ఉంది, ఇద్దరు చర్చికి వెళ్ళారు, ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు, ఇద్దరు ప్రార్థన చేశారు, కానీ సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు. నేడు మనం చేసే ప్రార్థన ఎలా ఉంది? మన ఆసక్తి జ్ఞానానుసారమైందేనా? ఓన్లీ ఆసక్తి మాత్రమే ఉందా? అందులో జ్ఞానం ఉందా? జ్ఞానంతో కూడిన ఆసక్తి ఉందా? రక్షణ గూర్చిన జ్ఞానం, దేవుని బోధ గూర్చిన జ్ఞానం, ప్రార్థించే ప్రార్థన ఆసక్తితో కూడిన జ్ఞానం మనం కలిగి ఉన్నామా? కేవలం ఏదో వెళ్తున్నామంటే వెళ్తున్నాం, ప్రార్థిస్తున్నామంటే ప్రార్థిస్తున్నాం, కానుకలిస్తున్నామంటే కానుకలిస్తున్నాం అన్నట్టుగా ఏదో అది ఒక ఆచార వ్యవహారంగా, ఒక ట్రెడిషనల్ అది ఒక ఆచార భక్తి దేవుడు మెచ్చడు, కానీ ఆరాధనతో కూడిన భక్తిని దేవుడు మెచ్చుతాడు. సో అది జ్ఞానానుసారమైన ఆసక్తి. ఇంకా నాలుగో విషయానికి వస్తే, ఇక్కడ కూడా ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఇది సమర్పణ, జ్ఞానానుసారమైన ఆసక్తితో కూడిన సమర్పణ వాళ్ళు చేశారు. వాళ్ళు ఎవరంటే ఆదికాండం 4:3 నుంచి చదివితే, కయ్యను హేబెలు అనేటువంటి ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు దేవునికి కానుకలు తీసుకొచ్చారు. దేవునికి సమర్పించుదామని ఇద్దరు కానుకలు తీసుకొచ్చారు. ఇద్దరు కానుకలు తీసుకొచ్చారంటే అర్థం ఏంటి? ఇద్దరికి ఆసక్తి ఉంది అని అర్థం, అంతేనా కదా? ఇద్దరికి ఆసక్తి ఉంది, ఓకే. కానీ దేవుడు ఒక్కరి అర్పణనే లక్ష్య పెట్టాడు. ఇద్దరు కానుకలిస్తే ఇద్దరికి తీసుకోవాలి కదా దేవుడు, కానీ ఒక్కరిదే దేవుడు మెచ్చాడు. ఎందుకు అని అంటే, ఇద్దరికి ఆసక్తి ఉంది, ఇద్దరు కానుకలు తెచ్చారు, కానీ ఒక్కరికి మాత్రమే జ్ఞానానుసారమైన ఆసక్తితో సమర్పించాడు.
ఇది దేవునికి, ఇది జీవం గల దేవునికి నేను సమర్పించే కానుక, ఇది ప్రశస్తమైనటువంటిది, ఇది ప్రత్యేకించబడినటువంటిది, నా దేవునికి నేను ఇచ్చే కానుక. ఒక జ్ఞానంతో ఆసక్తి కలిగి ఉన్నాడు హేబేలు. కాబట్టి హేబేలును, అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టెను అని దేవుని వాక్యం చెప్తుంది. కయీనును, అతని అర్పణను లక్ష్యపెట్టలేదు అని బైబిల్లో రాయబడ్డది. ఇద్దరికి ఆసక్తి ఉంది, ఇద్దరూ కానుకదిచ్చారు, కానీ ఒక్కరి అర్పణ మాత్రమే దేవుడు లక్ష్యపెట్టాడు. ఎందుకు? ఎందుకనంటే హేబేలుకు జ్ఞానానుసారమైన ఆసక్తి ఉంది కాబట్టి. కయీనుకేమో పోతే పని ఇచ్చిండి ఏదో అట్లా, అనగా మనస్సు లేదు. మనీ కాదండి దేవునికి కావాల్సింది, మనస్సు కావాలి దేవునికి. నీ మనస్సుతో అర్పించు, నీ హృదయంతో అర్పించు, హృదయపూర్వకంగా అర్పించు, మనస్పూర్వకంగా అర్పించు నీ అర్పణ, నీ కానుక. ఎలా ఇస్తున్నారు మనం, ఎలా ఇస్తున్నారు మీరు కానుకలు? జ్ఞానంతో కూడిన ఆసక్తితో ఇస్తున్నారా? జ్ఞానంతో కూడిన ఆసక్తితో నీవు ఇచ్చినట్లయితే నీవు ప్రతిఫలం పొందుకుంటావు. నువ్వు అంతకు రెట్టింపు దీవెన దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మనకు ఆసక్తి ఉంది, అందరికీ ఆసక్తి ఏమో, అందరికీ అందరూ ఇస్తారు కదా, నేను కూడా ఇస్తా. ఇక వాళ్ళు ఇచ్చినప్పుడు నేను ఇవ్వకపోతే ఎట్టుంటే చూడు, వాళ్ళ ముందట నా సిగ్గుపోతుంది అన్నట్టుగా ఇస్తున్నారా? ఒకరు చూసి ఏదో మన స్టేటస్ కోసం, మన గొప్ప కోసం అలాగ చేయకండి. దేవుని వాక్యం చెప్తుంది ఆసక్తి, జ్ఞానానుసారమైన ఆసక్తి. ఈ రెండు పాయింట్స్ మీద మనం ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. Romans 10:1-2 అపోస్తలులైనటువంటి పౌలు గారు ఇశ్రాయేలును ఉద్దేశించి రాస్తున్న మాటలు. మీకు దేవుడు అంటే ఆసక్తి ఉందని నాకు తెలుసు, కానీ మీకున్న ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. వై? ఎందుకు అనంటే ఇంకో ఇవన్నీ కారణాలు. మీకు రక్షణ, మీరు బోధలో, మీరు ప్రార్థించుటలో, మీరు కానుకలిచ్చుటలో జ్ఞానానుసారమైన ఆసక్తి మీరు కలిగిలేరు అనేటువంటి మాట. అలాగే చేసిన వారిలో కొద్దిమందిని, నలుగురిని మనం చూసాం. యాకోబు, యేషవు అన్నదమ్ములు జ్యేష్ఠత్వం కొరకు, అదే రీతిగా మరియా మార్తమ్మలు బోధ కొరకు, మరి అదే రీతిగా కయ్యను హేబేలు సమర్పణ కొరకు, ఇంకా అదే రీతిగా చూస్తే ప్రార్థన, పరిసయుడు సుంకరి ప్రార్థన కొరకు, నాలుగు విషయాలు మనం చూసాం. ఐదవది, చివరిగా నేను ఐదవది చెప్పి ముగిస్తాను. మత్తయి 24:41 అంటాడు, ఇద్దరు తిరగలి విసరుతుందరు, ఇక్కడ కూడా ఇద్దరు అని రాయబడ్డది, అంతా ఇద్దరు ఇద్దరు గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఇద్దరు తిరగలి విసురుతుందరు, ఒకరు విడవబడును, ఒకరు కొనిపోబడును. ఇద్దరు విసురుతూ ఉంటారట తిరగలి, ఒకరు విడవబడతారు, ఒకరేమో దేవునితో పాటు ఎత్తబడతారు అని చెప్పి రాయబడింది బైబిల్లో. అనగా ఆసక్తి మాత్రమే ఉన్నవాళ్ళు, కేవలం ఏదో ట్రెడిషనల్గా, ఏదో పద్ధతి ప్రకారం, ఏదో ఆచార భక్తి చేసేవాళ్ళు, లేదా ఇంకేమంటారంటే పండగ క్రైస్తవులు, ఏదో అట్లా ఒక అందులో ఉన్నాం కదా అన్నట్టుగా నామకార్థంగా జీవించే పద్ధతిలో ఉన్నటువంటి వారు. కేవలం ఆసక్తి ఉంది, ఏదో పోవాలి, ఈరోజు పండుగ కదా పోవాలి, ఈరోజు మీటింగ్ అట పోవాలి, ఏ పాస్టర్ నా పానం తింటాడు అట్లా పోయేస్తా అన్నట్టుగా, ఏదో ట్రెడిషనల్, ఏదో ఒక మెకానికల్ అలాగ వేసి, ఏదో అట్లా గడియారం మూలగా తిరిగినట్టు, 12 వచ్చిందంటే మళ్ళీ ఇటు వస్తుంది, మళ్ళీ 12 రాదా మళ్ళీ వస్తుంది, ఇట్లనే తిరిగితే అన్నట్టుగా ఒక మెకానికల్గా భక్తి చేస్తే అది దేవుడు మెచ్చేది కాదు. జ్ఞానానుసారమైన ఆసక్తితో దేవుని మనం ఆరాధన చేయాలి. జ్ఞానానుసారమైన ఆసక్తితో దేవుని గురించి రక్షణలో ఎదగాలి, మరి బోధలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, సమర్పణలో ఎదగాలి. అలాగ చేసినప్పుడే మనం ఎత్తబడతాం. జ్ఞానంతో కూడిన ఆసక్తితో మనం మసలు కొన్నప్పుడు మనం ఎత్తబడతాం. ఇక్కడ ఇద్దరు తిరగలి విసురుతుందరు, ఒకరు విడవబడును, ఒకరేమో ఎత్తబడతారు. మరి నీవు నేను ఎలా ఉన్నాం, మన పరిస్థితి ఏంటి? ఆసక్తి ఉంది, ఏమో దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుని నమ్ముకోవాలని ఆసక్తి ఉంది, నమ్ముకున్నాం. దేవుని దగ్గరికి వెళ్తే మన బాధలు పోతాయి అనుకున్నాం, దేవుని దగ్గరికి పోతే మన కష్టాలు విసురుతాయి, మన అనారోగ్యం పోతుంది, మనకు ఆరోగ్యం చేకూరుతుంది అనుకున్నాం, మంచిదే.
అయితే అసలు విషయాన్ని మనం గ్రహించామా? ఆ జ్యేష్ఠత్వం, ఆ రక్షణ గూర్చిన ఆ యొక్క జ్ఞానంలో మనం ఎదిగామా? దేవుని బోధలో మనం ఎదిగామా? జ్ఞానంతో కూడిన ఆసక్తి, ప్రార్థనలో మనం ఎదిగామా? దేవునికి ఇవ్వడంలో మనం ఎదిగామా? మరి ఆ రీతిగా మనం తెలుసుకున్నట్లయితే కనుక దాంట్లో మనం ఎదుగుతాం. ఇంకా అదే రీతిగా చూస్తే అపొస్తల కార్యంలో కూడా ఇద్దరు మనుషులు, అపొస్తల కార్యములు కూడా మరి మనందరికి తెలిసినటువంటి వారు అననీయ సప్పీర, వాళ్ళు కూడా కానుకలు ఇద్దామని చెప్పి వారి పొలములో కొంత వారు దాచుకున్నారు. దాచుకొని మరి ఏమైపోయింది వారి పరిస్థితి మనకు తెలుసు. కనుక జ్ఞానంతో కూడిన ఆసక్తిలో మనం ఎదుగుదాం, జ్ఞానంతో దేవుని భక్తిని చేద్దాం. జ్ఞానానుసారమైనటువంటిది మరి దేవుడు కోరుకునేటువంటిది. కనుక మరి ఆ రీతిగా మనం చేసినప్పుడు మన భక్తి దేవుడు మెచ్చేదిగా ఉంటుంది, మన ప్రార్థన దేవుడు మెచ్చేది, మన అర్పణ దేవుడు మెచ్చేదిగా ఉంటుంది, మన భక్తి దేవుడు మెచ్చేదిగా ఉంటుంది. అలాంటి జ్ఞానానుసారమైన ఆసక్తి ప్రతి ఒక్కరు కలిగి జీవించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ మీ అందరికీ నేను చేసే విజ్ఞాపన, మీ అందరి కొరకు నేను చేసే ప్రార్థన అన్నది తలలు వంచండి, ప్రార్థనల ముందు కొనసాగదాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, జీవము కలిగిన మా ప్రభువ, ఉదయకాల సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువ. ఆసక్తి, జ్ఞానానుసారమైన ఆసక్తి, ఈ రెండు విషయాలను ప్రభువ మరి జ్ఞానంతో కూడిన వారెవరు, ఆసక్తి కేవలం ఆసక్తితో ఉండి ఉన్నవారెవరు అనేటువంటి విషయాలను మాతో పంచుకున్న విధానం కొరకు వందనాలు, స్తోత్రాలు. విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. కేవలం ఇంత మట్టుకు వారు ఆసక్తిలోనే వారు కొనసాగితే గనక వారిని జ్ఞానంతో నింపండి ప్రభువ. జ్ఞానంతో కూడిన ఆసక్తితో వారు భక్తి చేయడానికి సహాయం చేయమని పరిశుద్ధాత్మ దేవుడా నీ నడిపింపు మా అందరికి దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.